హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ రివ్యూస్. మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కుర్ర హీరోలకు పోటీగా ఏమాత్రం తీసుకోకుండా చిరంజీవి భారీ సినిమాలకు లైన్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇది ఇలా ఉంటే మలయాళంలో మూవీ సూపర్ హిట్ తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13వ తారీఖు అధికారికంగా ఈ సినిమా స్టార్ట్ అయినట్లు డైరెక్టర్ మోహన్ రాజా తెలిపారు. ఇటువంటి తరుణంలో చిరంజీవి బర్త్డే సందర్భంగా తాజాగా అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ రావడం జరిగింది. ఆ సర్ప్రైజ్ ఏమిటంటే లూసిఫర్ తెలుగు రీమేక్ టైటిల్ గాడ్ ఫాదర్ అని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా టైటిల్తో వచ్చిన మూవీ ఆల్ టైమ్ సెన్సేషన్ సృష్టించింది. అటువంటి టైటిల్ని చిరంజీవి సినిమాకి పెట్టడంతో ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి 153వ సినిమా గాడ్ ఫాదర్ సంచలనం రేపుతుంది. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున సోషల్ మీడియాలో తాజా టైటిల్ని వైరల్ చేస్తూ ఉన్నారు. అలాగే 154వ సినిమాని కూడా లైన్లో పెట్టినట్టు చిరంజీవి తెలుస్తుంది. టాలెంట్ ఉన్న లక్ లేని దర్శకుడు మహర్ రమేష్ ప్రస్తుతం తన లైఫ్ పెట్టి మెగాస్టార్ చిరంజీవితో వేదాలం చిత్రాన్ని రీమేక్ చేస్తుండగా తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ని సూపర్ స్టార్ మహేష్ బాబు అనౌన్స్ చేయడం విశేషం. బోలా శంకర్ అనే టైటిల్ని ఈ సినిమాకి పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ చేస్తారు రివ్యూస్. మన మెగాస్టార్ చిరంజీవి ఇలాగే ఇంకో 100 సినిమాలు చేస్తూ ఇంకా 100 ఏళ్ళు హ్యాపీగా బతకాలని మనందరం కోరుకుంటూ సీన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.